ఏపీలో ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రక్షణ కోసం తెచ్చిన అట్రాసిటీ కేసుల ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు బాబు. మరోవైపు శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటేనే పోలీసులు అరెస్టులు చేస్తారన్నారు హోంమంత్రి సుచరిత. గొడవలు జరిగే అవకాశం ఉండడంతోనే హౌస్ అరెస్టులు జరిగాయన్నారామె. అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని కౌంటర్ ఇచ్చారు ఆమె. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా వస్తా ఉంటే అవి కూడా తీసుకురాలి. సబ్ ప్లాన్ అమలు చేయాలి. ఎస్సీలకు ఏమీ చేయాలి. 2 సంవత్సరాల నుంచి వాళ్లపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, అనునిత్యం జరుగుతున్నాయి. సుధాకర్ రావు మాస్క్ అడిగితే చంపేశారు కదా. ఎంతమంది చంపారు మీరు? ఎంతమంది ఎస్సీని చంపారు? అవన్నీ జరిగాయి. అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమం లేదు, ప్రత్యేక వాళ్ళకుండే హక్కులు కాపాడలేదు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏదన్నా శాంతి భద్రతలు విఘాతం కలిగించింది అన్నప్పుడు మాత్రమే పోలీసు ఇంటర్ఫీర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏదన్నా గొడవలు జరుగుతాయని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు నిర్బంధించడం జరిగింది. దానికి అనవసరంగా మేము మా మీద తప్పుడు కేసులు పెట్టేశారు అని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పు చేయకపోతే ఎవరికి కూడా శిక్షలు అనేవి ఉండవు ఈ ప్రభుత్వంలో. సిఎస్టీ కేసు అంటే ఇప్పుడు ఎవరో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన వ్యక్తి అట్రాసిటీస్ గురైన వాళ్ళు ఎస్సీలా అవునా కాదా అన్నది దర్యాప్తు జరిగిన తర్వాత తేలుతుంది. తప్పితే పెట్టగానే దాని మీద యాక్షన్ అనేది